నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. ఒకే ఒక్క సినిమా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ మొత్తాన్ని కూడా వణికించింది. ఒకే ఒక్క సినిమా అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా థియేటర్ల వైపు పరుగులు పెట్టించింది. ఒకే ఒక్క సినిమా రాష్ట్రం కోసం రైతులు చేసిన త్యాగాలని కళ్ళకు కట్టింది, వాళ్ళ కష్టాలని వాళ్ళ రక్త కన్నీరుని కళ్ళకు కట్టింది. అదే రాజధాని ఫైల్స్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. యాత్ర టూ ఇటీవల రిలీజ్ అయిన యాత్ర టూనే కొట్టేసిన రాజధాని ఫైల్స్ అని ఎందుకు పెట్టారంటే కలెక్షన్ల అంశంలో కాదు, హిట్టా ఫ్లాపా యావరేజా అబో యావరేజా బిలో యావరేజా ఆ అంశంలో కాదు, నిజంగా రాష్ట్రం కోసం నిజమైన త్యాగాలు చేసి 5 సంవత్సరాలుగా వాళ్ళని ఏ విధంగా ఓ ప్రభుత్వం ఇబ్బందులు పెడతా ఉందో, ఏ విధంగా ఒక రకమైన నిర్బంధ కాండని అమరావతి రైతులపైన చూపిస్తూ ఉందో, ఆ అంశాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు, వాళ్ళ ఉద్యమాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. తద్వారా ప్రజల్లో ఒక చర్చకి, అమరావతి రాజధాని రైతుల త్యాగాలకు సంబంధించిన చర్చకి తెర తీశారు. ఆ అంశంలో యాత్ర టూని రాబోయే వ్యూహం శబదాన్ని కూడా రాజధాని ఫైల్స్ సినిమా ఖచ్చితంగా కొట్టేసిందని చెప్పాలి. హైకోర్టు స్టే ఇచ్చింది, స్టేని ఖచ్చితంగా గౌరవించాలి. ఆ అంశాన్ని పక్కన పెడితే మరి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వరుసపెట్టి సినిమాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చాలా సినిమాలు వస్తూ ఉన్నాయి, అలాగే రాజధానికి సంబంధించి రాజధాని ఫైల్స్ అని కూడా వచ్చాయి. వీటిలో రకరకాల కేటగిరీలు అన్నమాట. ఇప్పుడు యాత్ర టూ తీసుకుంటే ప్రజల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల కోసం ఆయన త్యాగం చేసి జైలుకి వెళ్ళి వచ్చారు. ఆయనంతటి మహానుభావుడు, ఆయనంతటి దేవుడు లేనేలేడు ఈ భారతదేశంలో అలాంటి నాయకుడని సెల్ఫ్ డబ్బా కోసం చాలా కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశారు. సుమారుగా మమ్ముట్టి గారికి 20 నుంచి 30 కోట్ల రెమ్యునరేషను, జీవా గారికి 20 నుంచి 30 కోట్ల రెమ్యునరేషను, ఇవి కాదు అని సినిమా నిర్మాణానికి 40 నుంచి 50 కోట్ల రూపాయలు, ఇది కాదు అని హార్స్లీ హిల్స్లో ఆ సినిమా డైరెక్టర్ మహీవీర్ రాఘవాకి మహేందర్ రెడ్డి అలియాస్ ఆయనకు 20 కోట్ల విలువైన భూమిని ఇవన్నీ కూడా ఇచ్చారు. అంటే సుమారుగా యాత్ర టు బడ్జెట్ 100 కోట్ల రూపాయలు అటు ఇటుగా, ఎంత సుమారుగా 100 కోట్ల రూపాయలు. యాత్ర టు రిలీజ్ అయిన రోజు మాత్రమే కొంచెం జనాలు కనిపించారు అక్కడక్కడ. వైసీపీ ఎమ్మెల్యేలు ఉచితంగా ప్రదర్శనలు ఇస్తున్నారని కొంతమంది ఎమ్మెల్యేల టిక్కెట్లు కొని వైసీపీ కార్యకర్తలకు ఇవ్వడం, ఇలా ఆంధ్రప్రదేశ్లో అది కూడా తెలంగాణలో కాదు అక్కడక్కడ కనిపించారు. రెండో రోజు థియేటర్ మొత్తం ఖాళీ, ఉచితంగా సినిమా వేస్తామన్నా కూడా ఎవరు రాలా. అరే బయట ప్రేక్షకులు ఉంటారు, సామాన్య సగటు సినిమా ప్రేక్షకులు, వాళ్ళు కాదు, కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే పోలేదు. వైసీపీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు, వాళ్ళు వెళ్తే థియేటర్లు హౌస్ఫుల్ అయిపోతాయి. వాళ్లే 100 రూపాయలు 150 రూపాయలు 200 రూపాయలు పెట్టి టిక్కెట్ కొని చూడడానికి కానీ ఉచితంగా సినిమా ప్రదర్శిస్తే చూడడానికి కానీ ఇష్టపడలా. ఎన్నికలకు ముందు ఎలివేషన్లు ఇస్తే ఎవరికి ఉపయోగం, ఏముంది దాంట్లో, కేవలం మంచోడిని అని చూపించుకోవడానికి 100 కోట్లు. 100 కోట్లు అంటే వాళ్ళు పెద్ద విషయమేం కాదు, తీసి పక్కన పెట్టాడు. ఇప్పుడు శబదం రాబోతూ ఉంది, వ్యూహం రాబోతూ ఉంది, వర్మావి అవే సినిమాలు. యాత్ర టూ ఎలివేషన్ కోసమైతే ఈ శబదం వ్యూహం అనే సినిమాలు ప్రతిపక్ష పార్టీల నాయకులను విలల్లగా చూపించి, వాళ్ళ కించపరిచి, రకరకరాల డైలాగులు పెట్టి, సీన్లు పెట్టి ఒక రకమైన ఆనందాన్ని, ఒక పరిసాహిక ఆనందాన్ని పొందడం, ఇక్కడ ప్రతిపక్ష పార్టీల నాయకులను విలల్లగా చూపించడం, ఇది శబదం వ్యూహం లక్ష్యం కావచ్చు. కానీ రాజధాని ఫైల్స్ అలా కాదు. కళ్ళ ముందు జరిగిన అన్యాయం, కళ్ళ ముందు జరిగిన విధ్వంసం, నిజ జీవితంలో జరిగిన వ్యవహారం ఇవన్నీ ఎవరికో ఎలివేషన్ ఇవ్వడానికో ఎవరినో విలలుగా చూపించడానికో తీసిన సినిమా కాదు రాజధాని ఫైల్స్. 30,000 మంది రైతులు రాష్ట్ర రాజధాని కోసం, అమరావతి కోసం భూములు ఇస్తే ఏం చేశారు? గర్భవతిని కాల్తో తన్నారు, ఎస్సీ ఎస్టీ రైతులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు, ఏదో ఉగ్రవాదులకు వేసినట్టు సంకెళ్ళేసి మరీ జైలుకి తీసుకెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామాల గుండా వెళితే పరదాలు కట్టుకుని వెళ్తూ ఉంటారు, తప్పు చేయనప్పుడు పరదాలు కట్టుకుని వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? తప్పు చేశాను అనే భావన వైసీపీ నేతల్లో, వైసీపీ అధిష్టానంలో ఉంది కాబట్టే ఎస్ మేమే చంపేశాం అమరావతిని మా రాజకీయ లబ్ధి కోసమని పరదాలు కట్టుకుని పోతూ ఉన్నారు, అవే చూపించారు.
అవే చూపిస్తే సహజంగానే వెళతారు. ఎందుకంటే వ్యూహానికి సంబంధించి నారా లోకేష్ గారు కూడా కోర్టుకు వెళ్ళారు కదా. సో అమరావతి ఫైల్స్ కూడా ఏదో మాకు వ్యతిరేకంగా ఉందని వెళ్ళారు. హైకోర్టు ఈరోజు స్టే ఇచ్చింది. ఆల్రెడీ చాలా చోట్ల ఉదయం షోలు పడిపోయినాయి. హైకోర్టు స్టే ప్రకారం వెళ్ళాలి, ఆపాలి, దాంట్లో తప్పు లేదు. కానీ ఇలా హైకోర్టు స్టే ఇచ్చిన అంశాల్లో, హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన అంశాల్లో ఆగమేఘాల మీద పోలీసులు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఇంత వేగంగా స్పందించారా? హైకోర్టు స్టే ఇచ్చిద్దా అంటే తమకు అనుకూలంగా వస్తేనేమో ఆగమేఘాల మీద అమలు చేయడం, తమకు వ్యతిరేకంగా వస్తేనేమో హైకోర్టు నెత్తిరోరు బాదుకున్న మా ఆదేశాలు అమలు చేయండి, అమలు చేయండి, మేము కోర్టుకు పిలుస్తాం, కోర్టు దక్కడం కింద మేము చర్యలు తీసుకుంటామన్నా కూడా అబ్బే కదిలే పనే లేదు. కానీ తమకేదో వ్యతిరేకంగా ఉందనే ఫీలింగ్లో, అరే మన తప్పులన్నీ చూపించేస్తూ ఉన్నారే, మన అమరావతికి ద్రోహం కాదు, ఇక్కడ టోటల్ ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేశారు, 5 కోట్ల మందికి ద్రోహం చేశారు, 3 రాజధానులు పేరు చెప్పి. ఇప్పుడేమంటా ఉన్నారు, హైదరాబాద్ కావాలంటే ఇంకో 2 ఏళ్ళు, అమరావతి అన్నారు, కర్నూలు అన్నారు, వైజాగ్ అన్నారు, అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు హైదరాబాద్ కావాలంట. ఈ విధంగా రాష్ట్రంతో బంతాడు ఆడేసుకున్నారు, ఫుట్బాల్ ఆడేసుకున్నారు, అవే చూపించారు. ఒకసారి చూద్దాం థియేటర్ల దగ్గర హడావుడి. అసలు స్టే ఇచ్చిన ఆర్డర్స్ చేతికి వచ్చాయో లేదో కూడా తెలియదు, వెంటనే థియేటర్లకు వచ్చేసారు. కానీ ఆ థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు అమరావతి రైతులు ఉండొచ్చు, వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉండొచ్చు, సామాన్య ప్రేక్షకుడు ఉండొచ్చు, అమరావతి రాజధానిగా ఉండాలి అనుకున్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరూ తిరగబడ్డారు అధికారుల మీద. ఇంకా 10 నిమిషాలే సినిమా ఉందాయా, ఇప్పుడే చాపమంటారు ఏంటి అని. ఇది విజయవాడలో ట్రెండ్ సెట్ మాల్లో బోర్డులు పెట్టేశారు. ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారు చూడండి. హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ప్రకారం రాజధాని ఫైల్స్ అనే సినిమాని నిలుపుదల చేయడమైనది అని షో ఆపేశారు. ఆ తర్వాత థియేటర్లో జరిగిన వ్యవహారం కూడా చూడొచ్చు. అందరిని బయటికి పంపించేస్తా ఉన్నారు, వాళ్ళేమో ఆడుతూ ఉన్నారు. చెప్పండి తల్లి, వెళ్ళిపోతారండి, మీరు ఆర్డర్ కాపీ తీసుకొచ్చారు, చూపించండి, మీరేదో 4 కాగితాలు తీసుకొచ్చారు, ఆర్డర్ కాపీ ఇంకా రాలా, ఆర్డర్ కాపీ నమ్మాలి, ఆర్డర్ కాపీ అంటున్నారు కదా, మాకు ఇచ్చారు కదండి, ఆర్డర్ కాపీ అని మీరు ఇచ్చారు, ఇందులో ఆపమని ఎక్కడ ఉంది చూపించండి సార్. మరి వస్తున్నప్పుడు సినిమా ఎందుకు ఆపారు, ఈలోపు వచ్చేవారు కాగలరు కదా మీరు, సినిమా వచ్చిన తర్వాత చూపించాలి, సినిమా వచ్చిన తర్వాత చూపించాలి. ఎందుకంటే ఆ హెడ్డింగ్ పెట్టింది యాత్ర 2 ని కొట్టేసిన రాజధాని ఫైల్స్ అని. ఇది యాత్ర 2 షో చేసిన ఈ అడిగేవాళ్ళు ఎవరు లేరు, బట్ ఇక్కడ షో ఆపినందుకు ప్రేక్షకులు తిరగబడతా ఉన్నారు. అక్కడే సక్సెస్, అదే సక్సెస్. ఎవరు ఏం చెప్పండి, ఇచ్చిన ఆర్డర్ ఏది ఏంటని సార్, ఇది ఇచ్చింది కదా, సరే ఆర్డర్ రాకుండా మీరే పని చేస్తారు, మీకే ఉద్యోగాలు. అదే పరిస్థితి. అలాగే గుంటూరులో కూడా హాలీవుడ్, బాలీవుడ్ అంటే చాలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఆపేశారు అనుకోండి, థియేటర్లోకి వెళ్ళిపోయి కొన్ని మాత్రమే చూపిస్తూ ఉన్నాయి. ఇది గుంటూరులో అది పరిస్థితి. చూసారు ఎట్లా తిరగబడతా ఉన్నారు ప్రేక్షకులు. అలాగే ఈ విజువల్ కూడా పంపించేసేది ప్రేక్షకుల ఆందోళన. ఇది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ప్రదర్శన నిలిపివేశారు, ప్రేక్షకులు తిరగబడ్డారు, అధికారులు ప్రశ్నించారు. బట్ హైకోర్టు స్టే ఏదైతే ఇచ్చిందో దాన్ని గౌరవించాలి. ఒకరోజుకు వాయిదా వేసింది, బహుశా ప్రదర్శనకి అనుమతి ఇవ్వచ్చు, ఇవ్వకపోనివచ్చు, బట్ రాజధాని ఫైల్స్ అనే సినిమా ఖచ్చితంగా సక్సెస్ అయిందని చెప్పాలి. కలెక్షన్ అంశంలో కాదు, ఒక ఆలోచన రేకెత్తిచ్చే అంశంలో. ఇప్పుడు యాత్ర 2 ట్రైలర్ రిలీజ్ అయితే 4 మిలియన్స్ 3 మిలియన్స్ చూశారు, రాజధాని ఫైల్స్ 10 మిలియన్కు పైగా చూశారు. అలాగే యాత్ర 2 ఎవరు పట్టించుకోలేరు, 2 రోజే ఏకలు తోలుకుంటున్నారు థియేటర్లన్నీ కూడా, డబ్బులేసి మరి ఏదో ఆడించారు షోల్ని కూడా. కానీ ఇక్కడ అమరావతి ఫైల్స్, రాజధాని ఫైల్స్ ఈ సినిమా ప్రదర్శన నిలిపివేస్తే తిరగబడ్డారు. ఇక్కడే
రాష్ట్రంలో ప్రజల ఆలోచన ఏ విధంగా ఉంది, వాళ్ళ ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది, ఎవరికి మద్దతుగా ఉంటా ఉన్నారు, ఎవరు వేషాలను పసిగట్టారు, ఎవరిని ఏసరించుకుంటా ఉన్నారు, ఛేదరించుకుంటా ఉన్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ రాజధాని ఫైల్స్, రాజధాని ప్రాంతాల్లో నుంచి చిత్రీకరించారు ఆ సినిమా. రాజధాని ప్రాంతంలో అన్యాయానికి గురైన రైతులే రైతుల నిజ జీవిత పాత్ర పోషించారు. మరి అమరావతి రాజధాని ప్రాంతం అంతా కూడా తుళ్ళూరు, ఉండవల్లి, ఈ ప్రాంతం అంతా కూడా కృష్ణాయపాలెం కానీ వెంకటపాలెం కానీ ఇవన్నీ కూడా పోలీసుల అధీనంలోనే ఉండేవి. మరి ఇంత ప్రభుత్వం కళ్ళు కప్పి, పక్కనే తాడేపల్లిలో వీళ్ళందరూ ఉంటారు, మరి కళ్ళు కప్పి ఇలాంటి మంచి సినిమాని నిర్మించడం నిజంగా అభినందనీయమే. వాళ్ళ ధైర్యాన్ని నిజంగా మెచ్చుకోవాలి. అలాంటి ప్రాంతంలో పోలీసుల నిర్బంధ కాండ జరుగుతున్న అలాంటి ప్రాంతంలో ఏదో డాక్యుమెంటరీ ఏదో తీసుకుంటా ఉన్నారనుకున్నారట. సినిమాను చూస్తే ఖచ్చితంగా షూటింగ్ కూడా ఆపేసేవాళ్ళు. మొత్తానికి వాళ్ళ తెలివికి, వాళ్ళ ధైర్యానికి, ఆ సినిమా నిర్మాతలకు కానీ, దర్శకులకు కానీ, నటీనటులకు కానీ, రాజధాని రైతులకు కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. చూద్దాం రేం జరుగుతుంది ఈ వీడియో పైన, రాజధాని ఫైల్స్ సినిమా పైన, ఆ సినిమాని నిలిపివేయడానికి ఏ విధంగా పరుగులు పెట్టారు ఆ అంశం పైన. యాత్ర 2 సక్సెస్సా, రాజధాని ఫైల్స్ సక్సెస్సా, మీ అభిప్రాయాన్ని కూడా కమెంటర్ బదులు ఇచ్చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.